హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకి ఒక కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. దీని టీజర్కి అయితే మనం ఆల్రెడీ రియాక్షన్ ఇచ్చేసినాము. సినిమా పేరు వచ్చేసి 35 చిన్న కథ కాదు. సో 35 అనే చిన్న కథ చూసినప్పుడు ఏమర్థమైందంటే 35 అంటే మార్క్స్ గురించి అనమాట. 100కి 35 రావడం ఇట్స్ నాట్ ఎ జోక్ అని అర్థం అనమాట. నాట్ ఎ జోక్ బ్రదర్, పాస్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ జోక్. సారీ. అండ్ అసలు క్యాస్ట్ ఎవరు ఉన్నారంటే నివేతా థామస్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనకైతే నివేతా థామస్ మొత్తం ఇక ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఒక ఆంటీలా మొత్తం కొంచెం చెబ్బి అయ్యింది. మరి ఇక ఎన్నో ఇంకా అట్లనే ఉన్నది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి తక్కువైతే వీ డోంట్ నో. సో మెయిన్ వచ్చేసి నివేతా థామస్ అండ్ ప్రియదర్శి ఉన్నాడు. సో లెట్ సి. అండ్ ఇప్పుడు అది ఎట్లుంటుందో ట్రైలర్ అయితే 2 minutes 22 seconds. ఇది సినిమా ఆగస్ట్ 15th రిలీజ్ అవ్వాల్సింది, కానీ అప్పుడు జల్దే అన్నారు పోస్ట్ పోన్ అయింది. ఇక చాలా సినిమాలు ఆగస్ట్ 15th ఎన్ని సినిమాలు వచ్చినాయి నాకు తెలుసు. సో దానివల్ల సో అదే. కానీ తమిళ సినిమా ఏది మన తాంగలం నడిచింది, హిందీ సినిమా స్త్రీ నడిచింది, కానీ తెలుగు సినిమాలు నడవాలి. తెలుగు అయితే సో ఇప్పుడైతే మనకి సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. లెట్స్ గో చూద్దాం అసలు ఏముందో. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫ్ కోర్స్. రూమ్లకి 2, ప్రసాదాలకి 3, ఇవన్నీ మళ్ళా వినాలనుకో. 0 నొక్కు. అది ఎందుకు తిరిగి అంతా నీ సున్నా వల్ల వచ్చిందిరా. సున్నానంగా తిరిగిందా మార్కుల గురించి. ఈ కాలపు అమ్మాయిలాగా సంపాదించాలి, స్వేచ్ఛగా ఉండాలని అనిపిస్తా బావా? నివేత థామస్ మా సెట్ అయిపోయింది అనుకోండి. చదువులు భుజాలకి ఎక్కుతున్నాయి, ముందు బ్యాగ్ మూసేదానికి మాట్లాడ ప్రాపర్ మదర్ లాగా అనిపిస్తుంది చిన్నపిల్లల. బాబు నీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చారు? జీరో బాబా. అదంతా కాదురా, నీ అన్న మనకంటే పెద్దోడు, మన గ్యాంగ్ లో సెట్టే కాడు. టిపికల్ 90s టీచర్. స్కూల్లో మళ్ళీ తరిమేస్తారు, పోయినసారి పారిపోయినాడు, ఇప్పుడు ఏం చేసుకుంటాడు ఆలోచించినావా? ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మేము ఎవరిని ఫెయిల్ చేయడం కుదరదు. అట్లానే 10th దాకా ప్రమోట్ చేసుకుంటా పోతే 0కి ఫ్యూచరే ఉండదు. ఊడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ సున్నా. ఆ సున్నాని మనం దాటాలి, గెలిచి తీరాలి. మనకు కావాల్సింది నేను పిల్లలతో బాగుండడం కాదు, పిల్లలు బాగుపడడం. September 6th. ఒక మంచి పాయింట్ ని టచ్ చేసినారు గాయస్. అంటే చాలా తక్కువ టచ్ చేస్తారు. హిందీలో చూసుకుంటే తారే జమీన్ పడి వచ్చిండు. నిజంగా ఇప్పుడు అంటే చిన్నపిల్లల గురించి చిన్నప్పుడే ఆ మార్క్స్ ఏంది ప్రెషర్ అనేది అది మంచిగా. ఇట్లాంటి మూవీస్ రావాలి, లైక్ మోటివేట్ చేయాలంటే. ఇప్పుడు కొంచెం తక్కువైంది అనుకోండి, మన మా 90s కిడ్స్కి అయితే అందరికి తెలుసు లైక్ ఎంత ప్రెజర్ అనేది, లైక్ అది ఒకటి ఉంటుంది అనమాట. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజర్ అనుకోండి. అంటే ఇక అప్పుడు ఏంటంటే ఇక చదువు అంతే ఇక అట్లా కూసోబెడుతుండే. ఇప్పుడు కొంచెం ఫ్రీ అండ్ లైక్ ఓపెన్ మైండ్ అయినారు, లైక్ అదొక్కటే కాదు అంటే ఇట్లా బేసిక్ అయితే ఉండాలా అది వేరా. కానీ బట్ స్టిల్ ఇట్లాంటి టాపిక్స్ మీద తీసి అవేర్నెస్ చేస్తేనే మనకైతే మంచిగా ఉంటది. సో ఈ టాపిక్స్ ఎప్పుడు టచ్ చేయలేదు, టచ్ చేయలేదు అనుకుంటా. చాలా చాలా తక్కువ.
సో ఇట్లాంటి మూవీస్ ఇంకా రావాలా, ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి మూవీస్ మాత్రం ప్రాపర్ గా సెట్ అయితే ఇంకా మంచిగా తారా జమీన్ పర్ లాంటి పేరు అయితే అనిపిస్తుంది మూవీలా. సో లెట్స్ సీ, ఇక ఇదైతే సెప్టెంబర్ 6th వస్తుంది అండ్ మన మూవీ కూడా చూసేద్దాము, ఇంకా 1 week ఉన్నది. సో దట్స్ ఇట్ గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనిపిస్తే అడ్రస్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నందా వీడియో అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.